హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మా నేసేజ్ గార్డెన్కి స్వాగతం. సో అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. ఒక పెస్టిసైడ్ కోసం మనం తెలుసుకోబోతున్నాం. అది ఏంటి అంటే ఒక రెండు వస్తువులు అండి. అది కూడా మనకి నిత్యం ఇంట్లో దొరికే వస్తువులు. అది కూడా ఏంటి అంటే మనం మార్నింగ్ లేవగానే అది యూస్ చేస్తాం అన్నమాట. ప్రతి ఒక్కరూ కంపల్సరీ యూస్ చేసే వస్తువు అన్నమాట. దాంతో ఇప్పుడు నేను ఒక చిన్న పెస్టిసైడ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను, చూడండి. మీరు కూడా ట్రై చేయండి, మంచిగా వర్కౌట్ అయింది, తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనకి చలికాలం కాబట్టి ఈ శీతాకాలంలో మనకి ఏమవుతుందంటే ఎక్కువ పెస్ట్ అనేది పడుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఎక్కువ మనకి మొక్కలు గుబురుగా ఉన్న చోట ఏంటంటే మనకి బూజు అదే పడుతూ ఉంటుంది. ఆ బూజులాగా ఫామ్ అవ్వడం కానీ అవన్నీ చూస్తూ ఉంటే మనకి కూడా మొక్క డ్యామేజ్ అవుతుందేమో అని ఒక చిన్న కంగారు అయితే ఉంటుంది కదా. సో అలాంటి కంగారు మనం పడకుండా ఈజీగా మనం ఆ పెస్ట్ని మనం కంట్రోల్ చేసుకునే ఒక చిన్న లిక్విడ్ అన్నమాట. అది కూడా సింపుల్ అండ్ క్విక్ ప్రాసెస్తో అయిపోతుంది. ఆ వీడియో అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఎలా చేయాలో. సో అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. సో అయితే ఫ్రెండ్స్, మన గ్రీన్ ఫ్యామిలీ అనేది ఎక్స్పెండ్ అవుతూ ఉంది కాబట్టి మరొకసారి చెప్తున్నానండి. ఎవరైనా బర్త్డేస్ ఉన్నా మ్యారేజ్ డేస్ ఉన్నా సరే, ఏంటంటే మీరు నిన్న వాట్సాప్ లింక్ ఇచ్చాను కదండి, దానికి మీరు మెసేజ్ చేయండి. ఎందుకంటే మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా విషెస్ చెప్తే అదొక ఆనందం కదా. సో ఇది ఫస్ట్ నుంచి మనకి వస్తుందన్నమాట. సో ఎవరైనా ఇప్పుడు కొత్తగా చూసిన వారు ఉంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఏమైనా అకేషన్స్ ఉంటే మన ఫ్యామిలీ తరపు నుంచి ఒక చిన్న విషెస్ పంపించడానికి చిన్న థాట్ అన్నమాట ఇది. సో ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా విషెస్ చెప్తూ ఉంటే అదొక హ్యాపీనెస్ కదండి. సో అందుకనే చెప్తున్నానమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది చూసారు కదండి, ఇది 1 లీటర్ స్ప్రేయర్ బాటిల్ అండి. ఇందులోని 1 లీటర్ వాటర్ అనేది ఇందులో పడుతుంది. సో దీంట్లో నేను ఏం చేశానంటే ముందుగా గోరువెచ్చ నీళ్ళు అనేది తీసుకొని ఇందులో పోసుకున్నాను. ఓకే, అంటే మరీ వేడిగా ఉండకూడదు, అలాగని మరీ చల్లగా ఉండకూడదు. మనకి గోరువెచ్చ నీళ్ళు అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదండి. సో ఆ వాటర్ అనేది నేను ఇందులో ఫిల్ చేసుకున్నాను. సో అయితే ఫ్రెండ్స్, నేను ఒక వస్తువు చూపిస్తాను, దాన్ని చూసి మటుకు నవ్వకండి. సో ఆ వస్తువు అయితే ఇదేనండి, నేను చెప్పాను కదా మార్నింగ్ లేవగానే దీంతో మనకి యూజ్ ఉంటుందని చెప్పి. ఇది గోరువెచ్చ నీళ్ళు అండి, ఆల్రెడీ నేను ఇందులో వేసాను. సో అయితే మనం ఏం చేయాలంటే సింపుల్గా, అంటే మనం ఖాళీ లేదనుకోండి, మనకి రకరకాల పెస్టిసైడ్స్ కోసం చెప్పాను, రకరకాల ఫర్టిలైజర్స్ చెప్పాను. ఎప్పుడైనా మనకు ఖాళీ లేదు, మనం ఈజీగా స్ప్రే చేయాలి, పురుగులు ఏమైనా పట్టేసాయనుకోండి, మనకి ఆ మొక్క నుంచి కొంచెం విముక్తి చేయాలనుకుంటే ఇలాంటి ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకున్న పెస్టిసైడ్ అనేది వాడుకోవచ్చు అన్నమాట. ఇది చూసారు కదండి ఎంత వేస్తానో ఒకసారి చూడండి. మనం రోజు బ్రష్కి ఎంత పెట్టుకుంటామో అంత అన్నమాట. అలాగా ఒక రెండు సార్లు అనేది వేస్తాం చూడండి. ఇక అంతేనండి వేసాను. చూసారు కదా వాటర్ అనేది కొంచెం ఆవిర్లు వస్తున్నాయి, కొంచెం అంటే కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇందులోనే మనకి కొంచెం ఘాటు ఉంటుంది కదండి, ఆ ఘాటు వల్ల సో ఆ నురగ వల్ల కూడా మనకి ఏంటంటే కొంచెం అక్కడ పెస్ట్ అనేది ఉంటే అది కొంచెం కంట్రోల్ అవుతుందన్నమాట. అయితే నేను దీనికి అడిషనల్గా ఒక నిమ్మకాయ అనేది నేను తీసుకున్నాను, ఒక నిమ్మ చెక్క అనేది కూడా ఇందులో పిండుతున్నాను చూడండి. ఒక 1/2 బద్ద నిమ్మ చెక్క అనేది నేను ఇందులో పిండేసాను. ఈ నిమ్మకాయ అనేది మనకి ఏంటంటే కొంచెం పులుపు కొంచెం వగరు ఉంటుంది కదండి. సో దానివల్ల ఏంటంటే ఇన్సెక్ట్స్ అనేది అక్కడ ఉండడానికి ఇష్టపడవన్నమాట. సో మనం కొన్ని కొన్ని పెస్టిసైడ్స్లోని మనం కొంచెం డిటర్జెంట్ వాడి పెస్టిసైడ్స్ అనేది చేసుకున్నాం, అలాగే కొన్ని ఫర్టిలైజర్స్ చేసుకున్నాం, అలాగే మనకి డిష్ వాష్ కూడా వాడి మనం చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏంటంటే నేను దీన్ని ట్రయల్ చేశాను అన్నమాట. డాబర్ పేస్ట్తోని ట్రై చేశాను, అలాగే కోల్గేట్ పేస్ట్తో కూడా ట్రై చేశాను. బాగా పనిచేసేయండి. ఎందుకంటే మనం ఏవో పురుగులు పడితే ఏవో మందులు వాడే బదులు ఇంట్లో ఉన్న చిన్న చిన్న రెమెడీస్తోనే మనం వాటిని తెరిమియచ్చండి పురుగులను వాటిని. ఎందుకంటే శీతాకాలంలో మనకి ఎక్కువ శాతం పెస్ట్ అనేది పడుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే
మొక్క మొదట్లోనే మనం ప్రూనింగ్ చేసుకోలేదనుకోండి, మొక్క అంతా కూడా ఆ కుండీ అంతా కూడా బూజు పట్టేసినట్టు అలా ఉంటుంది. సో అలా కాకుండా ఇప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేసుకోవాలి ప్రతి ఒక్క మొక్క. అలాగే ఇలాంటి ఇన్స్టెంట్ పెస్టిసైడ్ అండి, ఇన్స్టెంట్గా పనిచేస్తుంది. సో ఇదేంటంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి నీళ్ళు, అలాగే మనం పేస్ట్ అనేది యాడ్ చేసాం, దానికి అడిషనల్గా ఒక నిమ్మ చెక్క అనేది యాడ్ చేసాం. ఈ పులుపు, ఈ వేడి, ఈ అగరికి ఏంటంటే అక్కడి నుంచి అవన్నీ కూడా పారిపోతాయండి. కొన్ని అయితే బలం లేని అయితే చచ్చిపోతాయి అన్నమాట. అయితే ఇది ఫుల్గా మనం ఇప్పుడు షేక్ చేసుకుందాం. ఓకే, సో ఫ్రెండ్స్ దీన్ని మనం షేక్ చేసుకున్నాం కదా, షేక్ చేస్తే ఏమవుతుందంటే అది నురగ అంతా నిమ్మకాయ మనం పేస్ట్ కలుపుకున్నాం కదా హాట్ వాటర్లోని, అంటే గోరువెచ్చని వాటర్లోని, అవంతా కూడా మనకి బాగా డైల్యూట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏ మొక్క అయితే మనకి ప్రాబ్లమేటిక్గా ఉంది, ఏ మొక్కకైతే మనకి పెస్ట్ పడుతుంది, చీమలు పడుతున్నాయి, కండచీమలు అనేది ఈ సీజన్లో చాలా ఎక్కువ పడుతుంటాయి అన్నమాట. అంటే చెమ్మగా ఉంటాయి కదండి, ఎప్పుడు చూసినా మనకి మొక్క అనేది చాలా చెమ్మగా చాలా తేమగా ఉంటుంది. సో ఈ సీజన్లో అనేది ఇది బాగా మంచిగా పనిచేస్తుంది, నేను ట్రయల్ వేసుకున్నాను చాలా మంచిగా పనిచేసింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. సో అయితే ఇప్పుడు మనం ఆ మొక్క దగ్గరికి వెళ్ళి ఎలా స్ప్రే చేసుకోవాలి చూద్దాం ఒకసారి, వచ్చేయండి. ఇక్కడ చూడండి, ఇది యాపిల్ బేర్ మొక్క అన్నమాట, ఫుల్ పూత మీద ఉంది మొక్క అంతా కూడా. కానీ మనకి ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి, చీమలు కనిపిస్తున్నాయి, కండచీమలు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కండచీమలు స్టార్ట్ అయ్యాయి అంటే ఏదో ఒక పెస్ట్ అనేది ఇక్కడ పడుతుందని ఒక చిన్న ఐడెంటిఫికేషన్ అన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత పోతుందో, అసలు యాపిల్ బేర్కి మొత్తం చెట్టంతా పోతుంది, ఎన్నిసార్లు ప్రూనింగ్ చేస్తున్నా ఏపుగా ఎదిగిపోతుంది, అసలు ఎన్నిసార్లు చేస్తున్నా వచ్చేస్తున్నది అనమాట. సో అయితే చాలాసార్లు కాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి, చాలాసార్లు కాయలు అయితే మేము తిన్నాము చాలా టేస్ట్ ఉన్నాయి. ఈసారి కాయలని కూడా మరి కాపాడుకోవాలి కాబట్టి చిన్న ప్రయత్నం. అయితే మీరు కూడా చూడండి, అంటే యాపిల్ బేర్ చెట్టుకే కాదండి, ఏది అనకైనా సరే మనకి ఇలాగా చీమలు కానీ పడుతున్నాయంటే దానికి ఏదో పెస్ట్ అనేది పట్టేస్తుందని ఒక అర్థం అనమాట. ఇప్పుడు ఏంటంటే దీనికి మనం చక్కగా స్ప్రే చేసుకోవాలి. చూడండి అక్కడ నుంచి ఆగరికి అవి వెళ్ళిపోతాయి, లేదంటే గేర్లు ఎక్కిపోయి పడిపోతాయి అన్నమాట. ఒకసారి చూడండి నేను చేస్తున్నాను కదా, చూడండి అవి ఎంత ఫాస్ట్గా పారిపోతున్నాయో. మొత్తం మనం ఇలాగా స్ప్రే చేసేసుకోవడం, ఇది నిండా మనకి ఏవి హాని కాదండి, ఎందుకంటే మనం రోజు బ్రష్ చేస్తుంటాము. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా మనకి తరచుగా ఇలా పట్టేస్తే అనుకోండి, మనం వారానికి ఒకసారి ఇలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ అయితే చూసారు కదండి మనం ఎలా స్ప్రే చేసుకున్నాం, అంటే సింపుల్ టెక్నిక్ అన్నమాట, చిన్న రెమెడీ, ఇంట్లో దొరికే రెండు వస్తువులు ఎప్పుడు నిత్యం మనకి ఉంటాయి. ఒక వస్తువు ఏంటంటే డైలీ మనకి అది లేకపోతే మనకి పనే అవ్వదన్నమాట. మార్నింగ్ లెగ్ కానీ బ్రష్ చేస్తాం కదా, సో దేంతో బ్రష్ చేస్తాం, పేస్ట్తో చేస్తాం. సో ఆ పేస్ట్ అనేది మన మొక్కలు కూడా ఇలా పనిచేస్తుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సో అయితే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ ఏమైనా ఉంటే చెయ్యండి. ఇప్పుడు చూడండి ఇలాగ అన్నీ టక్టకమని వెళ్ళిపోతున్నాయి, కొన్ని అయితే కింద పడిపోయినాయి అన్నమాట. సో అయితే మంచిగా యూజ్ అవుతుంది ఇది కూడా. అయితే నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే గివ్ అవే ప్రోగ్రామ్, 5 డేస్ ప్రోగ్రామ్ అయింది కదండి మనకి, రేపటి వీడియోలో విన్నర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈసారి అయితే నేను లైవ్కి రావట్లేదండి, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకంటే నాకు కాదు మా పిల్లలకి స్కూల్లోని కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి, సో ఆ బిజీ షెడ్యూల్ అనమాట. సో అయితే ఫ్రెండ్స్ రేపటి వీడియో కోసం అందరూ వెయిట్ చేయండి. విన్నర్స్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తున్నాము, ఎంతమంది వచ్చారు, ఎలా చేసాము ఈ వీడియో అనేది మీరు చూడబోతారనమాట. అయితే రేపటి వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఆ వీడియోని చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. అయితే మరి ఈ వీడియోని కూడా చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ అయితే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు తీసుకుంటాను మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.